విశాఖలో మొట్టమొదటిసారిగా భారీ సెట్టింగ్స్, అత్యాధునిక టెక్నాలజీతో దుబాయ్ సిటీ నమూనాతో హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆవరణలో మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ, గతంలో అనేక ప్రదర్శనలు చేసిన తమను విశాఖ ప్రజలు ఎంతగానో ఆదరించారని, ఈసారి దుబాయ్ నగరంలో ఉన్నామా అనే విధంగా భారీ సెట్ నిర్మించామని, ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని, విశాఖ ప్రజలు ఎగ్జిబిషన్ను సందర్శించి కళాకారులను ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో జగన్ అచ్చయ్య పాల్గొన్నారు. ఏయూ గ్రౌండ్స్లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్, అంటే ఈ ఎగ్జిబిషన్ అంటే మన వైజాగ్ ప్రజలకి సుపరిచితమే. గత 23 సంవత్సరాలుగా మన విశాఖ నగర ప్రజలను హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ప్రతి సమ్మర్లో అలరిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఈ డిసెంబర్ జనవరి ఈ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని ఈ భారీ స్థాయి ఎగ్జిబిషన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం 5:30 ప్రారంభించబడుతుంది. ప్రారంభకులుగా విచ్చేచ్చినటువంటి గౌరవనీయులైన మన విశాఖపట్నం నగర ఎమ్మెల్యేస్ దగ్గర దగ్గర 4 ఎమ్మెల్యే గారులు మరియు 7 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ ఎగ్జిబిషన్ ఉద్ఘాటనకి విచ్చేయుచున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక భారీ ప్రాజెక్ట్ మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మనం అమర్నాథ్ యాత్ర చేసాము, తాజ్మహల్ ఎగ్జిబిషన్స్ అందరికీ సుపరిచితమే. దీన్ని ఈసారి దుబాయ్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం ఈ నమూనా కట్టడాలను ఇక్కడ కట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500 పైగా స్టాల్స్, హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్కు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారి పిల్లలను అలరించుటకు 23 పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బర్డ్ షో, ఒక రోబోటిక్ బర్డ్ షోను కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ఈసారి మొట్టమొదటిసారిగా మన ఎగ్జిబిషన్ ప్రతిరోజు, ఇంతకు మునుపు ఎగ్జిబిషన్ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ప్రదర్శించేది, కానీ ఈసారి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9:30 వరకు ఈ ప్రదర్శన నడిపించబోతున్నాము. దీంట్లో ప్రతిప్రదంగా చెప్పాల్సింది ఏంటంటే, కోవిడ్ నిబంధనలు మేము పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా సందర్శకులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా మాస్క్ కంపల్సరిగా పెట్టుకొని రావాలా అనే నిబంధనలతోటి మరియు తగిన చర్యలతోటి, ఏది మనం శానిటైజర్ కానివ్వండి, ఈ డైలీ దీన్ని గ్రౌండ్ మొత్తం శానిటైజ్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అదేవిధంగా వీక్షకులకి ఒక 3 ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో, వాటిని పార్కింగ్ కోసం మేము తీసుకోవడం జరిగింది. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల వచ్చే సందర్శకులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మేము చేసి ఉన్నాము. ఈ ప్రదర్శన 65 పాటు మన విశాఖ నగర ప్రజలను అలరించనుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటూ ఉన్నాము. నాతో పాటు మా ఈ స్టాల్స్ ఇన్ఛార్జ్ గారు జగన్ గారు ఉన్నారు. అదేవిధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఇన్ఛార్జ్ గారు అచ్చయ్య గారు ఉన్నారు.